శ్రీమద్ రామాయణం బాలకాండములో 73వ సర్గ. ఇది శ్రీ సీతాకళ్యాణ ఘట్టం. ఈ పరమ పవిత్రమైన ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో 40 రోజులు మా ఓటి గురువులు పారాయణము చేస్తూ ఉండగా విని, తాము పారాయణము చేస్తూ భగవంతుడి మనస్సులో భక్తితో తలుచుకునేవారికి సకల శుభాలు కలుగుతాయి. 40 రోజుల పాటు ఈ సీతా కళ్యాణ ఘట్టాన్ని పారాయణం చేసినా విన్న స్త్రీ పురుషులకు శీఘ్రకాలంలో వివాహమవుతుంది. మగవాళ్ళు 40 రోజులు వరుసగా పారాయణం చేయవలసిందే, ఆపడానికి వీల్లేదు. ఒక్క మైలు వచ్చినప్పుడు మాత్రం ఆపేసి మళ్ళీ మొదలుపెట్టాలి. అదే స్త్రీలకైతే 40 రోజుల మధ్యలో బయట ఉండే దోషం వచ్చినప్పుడు 4 రోజులు ఆపి మళ్ళీ 5వ రోజు నుంచి కొనసాగించవచ్చు. ఉదాహరణకి 15 రోజులు పారాయణం చేశాక బహిష్టు వచ్చినట్టయితే అప్పుడు 4 రోజులు ఆపి 5వ రోజు నుంచి మళ్ళీ 16వ రోజు పారాయణం కింద లెక్క పెట్టి పారాయణం చేయాలి. ఈ 40 రోజులు పారాయణం చేసేటప్పుడు శ్రీ సీతారాముల యొక్క పటాన్ని పెట్టుకొని, లేదా సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన ఏదో ఒక పటాన్నో విగ్రహాన్నో పెట్టుకుని కొంచెం ఆవు పాలు, కొద్దిగా పటిక బెల్లం నివేదన చేసి ఈ పాలు పటిక బెల్లం కలిపినటువంటి ద్రవాన్ని ఎవరు పారాయణం చేశారో వారే తాగాలి. ఇలా చేసినట్టయితే తప్పక వివాహం అవుతుంది. భార్యాభర్తల మధ్యలో అనుకూల దాంపత్యం కూడా ఏర్పడుతుంది. ఇక్కడ భక్తులకు ఒక సూచన చెయ్యాలి. ఏమిటంటే, 40 రోజుల పాటు ఈ సీతాకళ్యాణ ఘట్టాన్ని మధ్యలో ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా చెయ్యాలి. శాస్త్ర ప్రకారంగా మగవాళ్ళకి 40 రోజులు సాధారణంగా ఆటంకం రాదు. ఒక్క స్త్రీలకు ఆటంకం వస్తుందనే విషయం ప్రారంభంలో చెప్పాను. వాళ్ళు బయట ఉన్నట్టయితే 4 రోజులు ఆపి ఆ తర్వాత నుంచి మళ్ళీ యథాప్రకారంగా కొనసాగించవచ్చు. ఈ విధంగా ఓ 15 రోజులు పారాయణ చేశాక ఆటంకం వచ్చాక 4 రోజులు ఆపేసి మళ్ళీ 16వ రోజు నుంచి దాన్ని కొనసాగించి పారాయణ చెయ్యండి. మగవాళ్ళు ఒక్క మైలు వచ్చినప్పుడు, ఏదైనా జాతాశోచం లేక మృతాశోచం వచ్చినప్పుడు మాత్రం ఇక మొత్తం మళ్ళీ మొదలు పెట్టవలసిందే. ఇలా 40 రోజులు విడిచిపెట్టకుండా ఏకధాటిగా పారాయణం చేయటం వల్ల అనుకున్న వివాహం జరుగుతుంది. భార్యాభర్తలు పెళ్ళయ్యాక ఐకమత్యంతో ఉంటారు. సకల దోషాలు తొలగిపోతాయి. సుఖంగా కాలక్షేపం చేస్తారు. అన్నిటికీ మించి ఈ పారాయణం చేసేవారు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడినటువంటి ఆంజనేయుడితో కూడిన పటం కానీ, లేదా సీతారాముల యొక్క విగ్రహాలు కానీ పెట్టుకొని ఎంతో కొంత యథాశక్తిగా అర్చన చేసి ఆవుపాలు పటిక బెల్లము కాచి చల్లార్చి నివేదన చెయ్యండి. పారాయణం అయ్యాక ఈ పాలు, పటిక బెల్లంతో కూడిన పాలు మీరు తినండి, లేదా ఏదైనా తీపి నైవేద్యం పెట్టండి, ఆ తీపి మీరే తినండి. పారాయణం 2 రకాలు. కొంతమంది ఇప్పుడు నేను పారాయణం చేసిన శ్లోకాలు వింటూ ఓ పుస్తకం పెట్టుకుని ఆ పుస్తకంలో ఉన్న శ్లోకాలని తాము కూడా చదువుకుంటూ పారాయణ చేయటం, అంటే గురువుగారు శ్లోకం చదువుతూ ఉంటే పుస్తకంలో చూస్తూ దాన్ని తాము చదువుతూ ఉంటే అది శ్రవణముతో కూడిన పారాయణం. అది చాలా ఉత్తమం అంటది. కొంతమంది మేము చదవలేకపోతున్నామంటే శ్లోకాలు అన్నారు. అటువంటి వాళ్ళు కేవలం నేను చదివిన శ్లోకాలు విన్నంత మాత్రం చేతనే వాళ్ళు కూడా పారాయణం చేసిన ఫలితం పొందుతారు. ఈ పారాయణ కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్రహ్మచర్య దీక్ష పాటించాలి. అదేమిటండి, మేము పెళ్లి కాని వాళ్ళం కదా, మేము కూడా బ్రహ్మచర్య దీక్ష అంటే పెళ్లి అయినా అవ్వకపోయినా బ్రహ్మచర్య దీక్షను ఎందుకు అనవలసి వస్తుందంటే, మానసికంగా కూడా ఏ విధమైన వాంఛలు ఈ కాలంలో స్త్రీ పురుషుల మధ్యలో రాకుండా సాధ్యమైనంత వరకు చూసుకోవాలి. కొంతమంది మేము వ్యసన పురులం అయిపోయామండి, దానివల్ల పెళ్లి కాకపోయినా కొన్ని పనులు చేయవలసి వస్తుంది అని నాతోటి మొహమాట లేకుండా చెప్పారు. శాస్త్రాన్ని కఠినంగా ఉటంకించవలసి వస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మచర్య దీక్ష మానసికంగా శారీరకంగా పారాయణ కాలంలో ఉండాలి. తర్వాత ఏమిటి, మాంసాహారం ఈ కాలంలో నిషిద్ధం. వీలుంటే ఓపికన్న వాళ్ళు పారాయణ కాలంలో పగలు భోజనం చేసి రాత్రికి ఏ పలహారమో చేసి ఉంటే అది మరీ మంచిది. ఏకభుక్తం అంటారు దానిని, అది కూడా చాలా మంచిది. ఇలా నియమాలు పాటించడం వల్ల లాభం ఏమిటనమాట, పారాయణ ఫలితం సంపూర్ణంగా వస్తుంది, వివాహం అవుతుంది, అయిన వివాహం నిలబడుతుంది, సుఖశాంతులు లభిస్తాయి, సత్సంతానం లభిస్తుంది. పరమ పవిత్రము, మంగళప్రదము, మంత్రస్వరూపము అయిన ఈ సీతాకళ్యాణ ఘట్టం మరొక వేదం. అందువల్ల దీని పారాయణ ఫలితాన్ని అందరూ అనుభవించాలి అని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర
సద్గురువులు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు, మంగళాశాసనం చేస్తున్నారు. ప్రణవపీఠంలో ఉన్న రామచంద్రుడు, ముగ్గురు అమ్మవార్లు, సకల దేవతలు మిమ్మల్ని రక్షించెదరుగాక. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ పరివార సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః. యస్మింస్తు దివసే రాజా చక్రే గోదానముత్తమం తస్మింస్తు దివసే సూరో యుధాజిత్ సముపే ఇవాన్ పుత్రః కేకయ రాజస్య సాక్షాత్ భరతమాతులః దృష్ట్వా పృష్ట్వా చ కుశలం రాజానం ఇదమబ్రవీత్. కేకయాధిపతి రాజా స్నేహాత్ కుశలమబ్రవీత్. ఏషాం కుశల కామోసి తేషాం సంప్రత్యనామయం స్వశ్రీయం మమ రాజేంద్ర ద్రష్టుకామో మహీపతి తదర్థముపయాతోహం అయోధ్యాం రఘునందన శ్రుత్వాత్వహమయోధ్యాయాం వివాహార్థం తవాత్మజాన్ మిథిలాం ఉపయాతామస్తు త్వయా సహ మహీపతే త్వరయాభ్యుపయాతోహం ద్రష్టుకామః ససుసుతం. అథ రాజా దశరథః ప్రియాతిథిముపస్థితం దృష్ట్వా పరమసత్కారైః పూజార్హం సమపూజయత్. తతస్తాముషితో రాత్రిం సహ పుత్రైర్మహాత్మభిః. ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవిత్. ఋషింస్తదా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్. యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణభూషితైః. భ్రాతృభిః సహితో రామః కృతకౌతుకమంగలః. వశిష్ఠం పురతః కృత్వా మహర్షీనపరానపి పితుః సమీపమాశ్రిత్య తస్థౌ భ్రాతృభిః ఆవృతః. వశిష్ఠో భగవానేత్య వైదేహమిదమబ్రవీత్. రాజా దశరథో రాజన్ కృతకౌతుకమంగళైః పుత్రైః నరవరశ్రేష్ఠదాతారం అభికాంక్షతే. దాతృప్రతిగ్రహీతృభ్యాం సర్వార్థాః ప్రభవంతిః. స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్యముత్తమం. ఇత్యుక్తః పరమోదారో వశిష్ఠేన మహాత్మనా ప్రత్యువాచ మహాతేజ వాక్యం పరమధర్మవిత్. కః స్థితః ప్రతిహారో మే కస్యాజ్ఞా సంప్రతీక్ష్యతే. స్వగృహే కో విచారోస్తి యథారాజ్యమిదం తవ కృతకౌతుక సర్వస్వా వేది మూలముపాగతాః. మమ కన్యా మునిశ్రేష్ఠ దేప్తావహ్నేరివార్చ్యశః. సజ్జోహం త్వత్ప్రతీక్షోస్మి వేద్యామస్యాం ప్రతిష్ఠితః. అవిఘ్నం కురుతాం రాజా కిమర్థమవలంబతే. తద్వాక్యం జనకేనోక్తం శ్రుత్వా దశరథస్తదా ప్రవేశయామాస సుతాన్ సర్వాన్ ఋషిగణానపి. తతో రాజా విదేహానాం వశిష్ఠమిదమబ్రవీత్. కారయస్వ ఋషే సర్వం ఋషిభిః సహ ధార్మిక రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం విభో. తథేత్యుక్త్వా తు జనకం వశిష్ఠో భగవాన్ ఋషిః విశ్వామిత్రం పురస్కృత్య శతానందంచ ధార్మికం. ప్రపామధ్యేతు విధివత్ వేదిం కృత్వా మహాతపాః అలంచకారతాం వేదిం గంధపుష్పైః సమంతతః సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురైః అంకురాఢ్యైః శరావైశ్చ ధూపపాత్రైః సధూపకైః శంఖపాత్రైః స్రవైః శృగ్భిః పాత్రైః అర్ఘ్యాభిపూరితైః లాజపూర్ణైశ్చ పాత్రీభిః అక్షతైః అభిసంస్కృతైః దర్భైః సమైః సమాస్తీర్య విధివన్ మంత్రపూర్వకం. అగ్నిమాధాయ వేద్యాంతు విధిమంత్రపురస్కృతం. జుహావాగ్రౌ మహాతేజ వశిష్ఠో భగవాన్ ఋషిః. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఘట్టః. తతస్సేతాం సమానీయ సర్వాభరణభూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తదా అబ్రవీజ్జనకో రాజా కౌసల్యానందవర్ధనం. ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రతా మహాభాగా ఛాయే వానుగతా సదా.
ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మంత్రపోతం జలం తదా సాధు సాధ్వితి దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదుందుభి నిర్ఘోష పుష్పవర్షో మహానుభూత్ ఏవం దత్వా తదా సీతాం మంత్రోదక పురస్కృతాం అబ్రవీజ్జనకో రాజా హర్షేణాభిపరిప్లుతః లక్ష్మణాగచ్చ భద్రంతే ఊర్మిళాం ఉద్యతాం మయా ప్రతీచ్య పాణిం గృహ్ణీష్వ మా భూత్ కాలస్య పర్యయః తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత గృహాణ పాణిం మాండవ్యాః పాణినా రఘునందన శత్రుఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీ జనకేశ్వరః శ్రుతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వ పాణినా సర్వే భవంతః సౌమ్యాశ్చ సర్వే సుచరితవ్రతాః పత్రీభిః సంతు కాకుత్సా మా భూత్ కాలస్య పర్యయః జనకస్య వచశ్రుత్వా పాణీన్ పాణిభిరస్పృశన్ చత్వారస్తే చతశ్రూణాం వశిష్ఠస్య మతే స్థితాః అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవ చ ఋషీంశ్చైవ మహాత్మానః సభార్యా రఘుసప్తమాః యథోక్తేన తదా చక్రుః వివాహం విధిపూర్వకం పుష్పవృష్టిర్మహత్యాసీత్ అంతరిక్షాత్ సుభాస్వర దివ్యదుందుభి నిర్ఘోషైః గీతవాదిత్ర నిస్వనైః నృతుః చ అప్సరస్సంఘా నృతుశ్చాప్సరస్సంఘా గంధర్వాశ్చ జగుఃకలం వివాహే రఘుముఖ్యానాం తదద్భుతమదృశ్యత ఈదృశే వర్తమానేతు తూర్యోద్ఘుష్టనినాదితే త్రిరగ్నింతే పరిక్రమ్య ఊహుర్భార్యామహోజసః అథోపకార్యాం జగ్ముస్తే సభార్యా రఘునందనాః రాజాప్యనుయయౌ పశ్యన్ సరిషి సంఘః సబాంధవః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే త్రిసప్తితమః సర్గః